వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ ఛానల్లో గతంలో 3 మోడల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరిగింది. అవి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుకు ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులకే కాకుండా రైతులు కూడా వాటిని చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారని తెలిసింది. ఈరోజు 4 ఎపిసోడ్ మీ ముందుంచుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ అనేది మళ్ళీ 15వ తారీఖు మీకు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాను. అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, ప్రపంచ పశు సంపదలో ఎంత శాతం పశు సంపద మన దేశంలో ఉంది? ఏ 5%, బి 7%, సి 11%, డి 15%. కరెక్ట్ ఆన్సర్ 11%, సి కరెక్ట్ ఆన్సర్. ఇక 2వ క్వశ్చన్, ఆస్టియాలజీ అంటే ఏమిటి? స్టడీ ఆఫ్ ఆర్టరీస్, స్టడీ ఆఫ్ నర్వ్స్, స్టడీ ఆఫ్ హార్మోన్స్, స్టడీ ఆఫ్ బోన్స్. వీటిలలో ఏది కరెక్ట్? ఆస్టియాలజీ అంటే స్టడీ ఆఫ్ బోన్స్ను ఆస్టియాలజీ అంటారు. 3వ క్వశ్చన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1972, 1982, 1992, 2002. ఈ 4 ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అంటే ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. 1982 నెక్ను స్టార్ట్ చేశారు. 4వ క్వశ్చన్, కోళ్ళల్లో ఎయిడ్స్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? మసూచి వ్యాధి, బర్డ్ ఫ్లూ వ్యాధి, కొక్కెర వ్యాధి, గంబోరో వ్యాధి. ఈ 4 ఒక వ్యాధిని ఎయిడ్స్ అని కూడా అంటారు. అదేంటంటే గంబోరో వ్యాధి, దాన్నే ఎయిడ్స్ అని కూడా అంటారు. కుక్కల్లో ఈనే ప్రక్రియను ఏమంటారు? కిటెనింగ్, వెల్పింగ్, ఫోలింగ్, కిడ్డింగ్. ఈ 4 ఏది కరెక్ట్ ఆన్సర్? కుక్కల్లో ఈనే ప్రక్రియను వెల్పింగ్ అంటారు. బి అనేది కరెక్ట్ ఆన్సర్. కిటనింగ్ అనేది పిల్లుల్లో, ఫోలింగ్ అనేది గుర్రాల్లో, కిడ్డింగ్ అనేది మేకల్లో ఈనే ప్రక్రియను ఆ పేర్లతో పిలుస్తారు. అదే కుక్కల్లో మాత్రం వెల్పింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఇక 6వ క్వశ్చన్ విషయానికి వస్తే, పశువులలో ట్రూ స్టమక్ అని దేనిని పిలుస్తారు? రుమెన్, రెటికులం, ఒమేసం, ఎబోమేసం. ఈ 4 భాగాల్లో, అరలలో ఏ అరను ట్రూ స్టమక్ అని పిలుస్తారు? అబోమేసంను ట్రూ స్టమక్ అని అంటారు. 7వ క్వశ్చన్, కోళ్ళలో యుట్రస్లో గుడ్డు ఎంతసేపు ఉంటుంది? గుడ్డు పెట్టే ముందు యుట్రస్లో ఎంతసేపు ఆ కోడిగుడ్డు ఉంటుంది? అంటే 11 గంటలు, 14 గంటలు, 18 గంటలు, 21 గంటలు. ఈ 4 కరెక్ట్ ఆన్సర్ డి, అంటే 21 గంటల పాటు యుట్రస్లో ఎగ్ ఉంటుందన్నమాట. గొర్రెలల్లో జంట పిల్లల్ని కనే బ్రీడ్ ఏది? సాధారణంగా గొర్రెలు ఒకే పిల్లల్నికి జన్మనిస్తాయి, కానీ ఒక జాతి గొర్రెల్లో 2 పిల్లలు జన్మనిస్తాయి. అవేంటి? దక్కని, నారీ సువర్ణ, రాంబులెట్, నెల్లూర్. ఈ 4 నారీ సువర్ణ అనేది జంట పిల్లల్నిచ్చే బ్రీడ్. ఇది మహారాష్ట్ర నింబకార్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీన్ని ఎవాల్వ్ చేశారు. 9వ క్వశ్చన్, కేవలం గుడ్ల కోసం అభివృద్ధి చేసిన పెరటి కోడి ఏది? పెరటి కోళ్ళల్లో గుడ్లు మాంసం కోసం, కేవలం గుడ్ల కోసం, కేవలం మాంసం కోసం అభివృద్ధి చేసినవి ఉన్నాయి. వాటిలలో గుడ్ల కోసం అభివృద్ధి చేసిన పెరటి కోడి ఏది? వనరాజా, రెయిన్బో రూస్టర్, గిరిరాణి, కడక్నాథ్. ఈ 4 గిరిరాణి అనేది కేవలం గుడ్ల కోసం అభివృద్ధి చేశారు. పొదుగు అభివృద్ధికి దోహదపడే హార్మోన్ ఏంటి? పొదుగులో ఉండే గ్రంథులు అవి అభివృద్ధి చెందాలంటే ఈ కింది 4 ఏ హార్మోన్ ఎక్కువగా దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది? ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, ఇన్సులిన్, గ్లూకగాన్. దీంట్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్
పొదుగు యొక్క గ్రంథుల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఐవీఆర్ఐ ఎక్కడుంది? ఇజ్జత్ నగర్, కర్నాల్, మధుర, హిస్సార్, ఈ నాలుగిట్లలో ఐవీఆర్ఐ ఎక్కడ ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఏ, ఇజ్జత్ నగర్లో ఉంది. ఎల్బో జాయింట్లో ఉండే బోన్స్ ఏవి? ఫీమర్ అండ్ టిబియా, హ్యూమరస్ అండ్ రేడియోల్నా, స్కాపులా అండ్ హ్యూమరస్, టిబియా అండ్ ఫిబులా, ఈ నాలుగిట్లో ఎల్బో జాయింట్లో ఉండే ఆ రెండు బోన్స్ ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ బి, హ్యూమరస్, రేడియోల్నా అనే బోన్స్ ఎల్బో జాయింట్లో ఉంటాయి. 13వ క్వశ్చన్, కోళ్లల్లో మస్కులార్ స్టమక్ అని ఏ భాగాన్ని అంటారు? ప్రోవెంట్రిక్లస్, గిజర్డ్, చిన్న ప్రేవులు, కోలోన్, ఈ నాలుగిట్లో గిజర్డ్ను మస్కులార్ స్టమక్ అని అంటారు. తెల్ల రక్త కణాలు అంటే డబ్ల్యూబీసి, తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉండేవి ఏంటి అంటే 20-35% వరకు ఉంటాయి, మిగతా అన్ని మామూలు 5-7% అట్లుంటాయి. దీంట్లో మ్యాక్సిమం ఉండేవి ఏవి? న్యూట్రోఫిల్, బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్, లింఫోసైట్స్, ఈ నాలుగిట్లలో మ్యాక్సిమం ఏ ఉంటాయంటే న్యూట్రోఫిల్స్ ఉంటాయి, అవి 25-30% వరకు ఉంటాయి. 15వ క్వశ్చన్, పశువులలో రెండు కిడ్నీస్లలో ఏది కదులుతుంది? పశువులకు మూత్రపిండాలు ఉంటాయి కుడి ఎడమ, వాటిల్లో ఒకటి కదులుతుంది, మూవబుల్ అన్నమాట, అదేంటి? కుడివైపు కిడ్నీ, ఎడమవైపు కిడ్నీ, ఈ రెండు కదులుతుంటాయి, ఈ మూడిట్లలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఎడమవైపు కిడ్నీ మాత్రమే కదులుతుంటుంది, కుడివైపు కిడ్నీ ఫిక్స్ అయి ఉంటుంది. పశువులలో కార్పస్ లూటియం నుండి విడుదలయ్యే హార్మోన్ ఏంటి? టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, అపై మూడు అన్ని హార్మోన్స్, వీటిలలో ఏది కరెక్ట్ ఆన్సర్? కార్పస్ లూటియం నుండి విడుదలయ్యే హార్మోను ప్రొజెస్టిరాన్, ఇది కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలలో స్వేద గ్రంథులు ఉండవు, వేట్లలో ఉండవు, పశువులలో, మేకలలో, కుక్కలలో, కోళ్ళల్లో, ఈ నాలుగిట్లలో స్వెట్ గ్లాండ్స్ వేట్లో ఉండవంటే కోళ్ళల్లో స్వెట్ గ్లాండ్స్ ఉండవు అంటే డి కరెక్ట్ ఆన్సర్. 18, బద్దె పురుగులు అంటే టేప్ వామ్స్ నిర్మూలనకు పనిచేసే మందు ఏంటి? అంటే బద్దె పురుగులు మనం కనుక్కుంటే దాన్ని డివార్మింగ్ చేయడానికి ఈ కింది వాటిలో ఏ మందు వాడాలి? టెట్రామిజోల్, ఆక్సిక్లోజనైడ్, రిఫాక్సనైడ్, నిక్లోజమైడ్, దీంట్లో స్పెసిఫిక్ డ్రగ్ ఏంటి? ఈ నాలుగిట్లలో నిక్లోజమైడ్ అనేది స్పెసిఫిక్ డ్రగ్, అది వాడితే బద్ద పురుగులన్నీ నివారించబడతాయి. అజోలాలో మాంసకృత్తులు ఎంత శాతం ఉంటాయి? ప్రోటీన్స్ అజోలాలో 5-6%, 10-12%, 15-18%, 25-35%, ఈ నాలుగిట్లలో 25-35 అనేది కరెక్ట్ ఆన్సర్. 25-35% మాంసకృత్తులు అజోలాలో ఉంటాయి. ఇక లాస్ట్ క్వశ్చన్, పశువుల్లో అతిపెద్ద సెస్మాయిడ్ బోన్ ఏది? అతిపెద్ద సెస్మాయిడ్ బోన్ పటెల్లా, స్కాపులా, పెల్విక్ బోన్, హ్యూమరస్, ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏ, పటెల్లా అనేది పశువుల్లో కనబడే అతిపెద్ద సెస్మాయిడ్ బోన్ అన్నమాట. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న 20 క్వశ్చన్స్. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.